హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరికథ శ్రీధర వెంకట రాధాకృష్ణమూర్తి గారు రచించిన ఛాయా పార్ట్ ఫో ఫైవ్ విన్నాం కదా పార్ట్ సిక్స్ కథలా మొదలవుతుంది రామారావు నిరుత్సాహంగాను నిర్జీవంగాను రోజులు గడుపుతున్నాడు చాలా యాంత్రికంగా ఆఫీస్కి ఇంటికి తిరుగుతున్నాడు లేచింది మొదలు రాత్రి పదకొండు గంటలకు పడక మీదకి చేరే వరకు ఆలోచనలు 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 అతను బుర్ర నిండా కందిరిగల తుట్టను కదిపినట్లుగా ఉంటుందో పదే పదే గతాన్ని తలుచుకుంటూ జరిగిపోయిన దాన్ని నెమరు వేసుకుంటూ తనని తాను నిందించుకుంటూ అప్పుడు ఆప్తుల్లా కనిపించి తీరని ద్రోహం చేసిన నయవంచుకులను తలుచుకుంటూ ఒంటరిగా విరాగిగా ఒక వాడిన మోడుగా మో రోజుగా రోజులు వెళ్ళదీస్తున్నాడు ఒక్కొక్కప్పుడు క్షణకాలం పాటు భార్య మీద జాలి కలుగుతుంది వెనువెంటనే ఆమెకు తాను చేసిన సాయము ప్రతిఫలంగా ఆమె తన పట్ల చూపిన కృతజ్ఞత గుర్తొచ్చి మానుపడుతున్న గాయం మళ్ళీ రేగినట్లయి ఎంతో బాధ కసి కోపం పెనవేసుకొని రామారావుని నిల్వెల్లా ఊపేస్తాయి ఎదురుగా ఉంటే ఆ రాక్షసిని పీక పిసికి చంపే బుద్ధేస్తుంది ప్రేమించింది ఒక పెళ్ళాడింది ఒకని పేరుకు కలిసి ఉంటుంది తనతో నిజానికి కలిసి తింటుంది వాడితో అనుక్షణం నీడవలే వెన్నంటే తిరుగుతుంది వాడితో తనొక దిష్టిబొమ్మ తనే అదేదో మిత్రుణ్ణి ఆదుకోవాలనుకున్నాడు వెళ్ళాడు బోనులో చిక్కుకున్నాడు ఆ తర్వాత వెళ్ళి వాళ్ళు పన్నిన వలలో చిక్కుకున్నాడు ఆమెను ఆ రోజు ఆ సమయంలో ఆదుకున్నానని తృప్తిపడ్డాడు అంత నిరామయంగా పెళ్లి చేసుకొని పెళ్ళాంతో కట్టుబట్టలతో వచ్చేయడం అదొక ఆదర్శం అనుకున్నాడు కానీ ఈ లోకల్లో మంచిని గుర్తించిన మంచిగా నీతిగా బతుకుదామన్నా సాగనిచ్చేవాళ్ళెందరూ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ చూడడం లేదనుకుంటుంది కానీ అది తాగి వెళ్ళిపోయిన తర్వాత అయినా తెలియకుండా ఉంటుందా భర్త దగ్గర నుంచి లేచిపోయిన తర్వాత అయినా లోకానికి తెలియకుండా ఉంటుందా దీనికి తోడు ఆ పిల్లాడు ఒకడు వాడికి తన పోలికలు లేవట నాగార్జున సాగర్ పోలికలు ఉన్నాయేమో రామారావు పిడికిళ్ళు బిగుసుకున్నాయి దంతాలు ఒరుసుకున్నాయి కళ్ళల్లోంచి నిప్పులు రాలి వర్షించాయి నిశ్శబ్దంగా ఒకరోజు రామారావు ఆఫీసులో ఐదు గంటలు దాటిన తర్వాత కూడా అంతా వెళ్ళిపోయినా కూడా కూర్చొని ఒంటరిగా ఫైల్ చూసుకుంటున్నాడు చాలా లేట్ ఉందనుకుంటూ గడియారం వంక చూసుకుంటూ ఉండగా ఎదురుగా ఏదో అలికిడ్ అయింది తలెత్తి చూశాడు రామారావు ఒక అందమైన అమ్మాయి అతని దగ్గరికి వచ్చింది కొంచెం భయపడుతూనే అడిగింది ఎక్స్క్యూజ్ మీ సార్ నా పేరు రూప అంటూ నమస్కారం చేసింది కూర్చోండి ఏం పని వచ్చారు అని అడిగాడు రామారావు మీ ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని అని సంశయంగా ఆగిపోయింది మా ఆఫీస్లో నాకు తెలిసినంతవరకు ఖాళీలు ఏమీ లేవండి అన్నాడు రామారావు రూప ఆఫీస్లో చుట్టూ కలిగి చూస్తూ అంది కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి కదండి లేవంటారే అని అడిగింది జాలిగా రామారావు నవ్వాడు చాలా కాలం తర్వాత ఐదు గంటల తర్వాత అన్ని కుర్చీలు ఖాళీయే మీరు అప్పుడు వచ్చి పని చేస్తానంటే అభ్యంతరం లేదు మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానండి ఏం చేయమంటే అది చేస్తానండి నాకు కావాల్సింది డబ్బు మీకు కావాల్సింది పని అన్నది రూప చాలాడేస్ కళ్ళతో అమాయకంగా చూస్తూ సారీ సరదా కన్నాను కానీ ఖాళీ లేవు అన్నాడు అతను మళ్ళీ గంభీరంగా మీరు సాయం చేయదలుచుకుంటే ఏదో విధంగా చేయగలరు నేను మీకు ఇప్పుడు ఏం చేయలేను అన్నాడు రామారావు ఫైల్ మూసేసి లేచి నిలబడి రూప కూడా నిరాశగా లేచి నిలబడింది కొద్ది క్షణాలు ఆగి రామారావే మళ్ళీ అన్నాడు ఎస్టాబ్లిష్మెంట్ అంతా నేనే చూస్తున్నాను అంచేతే నాకు తెలియకుండా ఏం జరగదు ప్రస్తుతానికి వేకెన్సీలు ఏం లేవు నా అడ్రస్ మీకు ఇచ్చి వెళ్తాను అన్నది జాకెట్లోంచి పెన్ను తీసి పేపర్ కోసం వెతుక్కుంటూ మీ అడ్రస్ నాకెందుకు అని అడిగే డ్రాయర్ తాళం వేస్తూ మీరు అవసరం అనుకున్నప్పుడు కబుర్ చేస్తే నేను మీ దగ్గరకు వస్తాను రామారావుకి ఇంకా కటువుగా ఎలా చెప్పాలో తెలియలేదు ఒక కాగితం ముక్క అందిస్తే దాని మీద అడ్రస్ రాసిచ్చింది ఒకసారి చూసి మడిచి జేబులో పెట్టుకున్నాడు మంచిదండి అలాగే కబుర్ చేస్తాం అన్నాడు రామారావు లేచి లైట్ ఆర్పేసి తలుపులు వేసి తాళాలు వేసి బయటకు వచ్చాడు ఆమె కూడా అంతవరకు అక్కడే తచ్చాడుతూ నిలబడుంది ఇద్దరు నడుస్తూ బస్ స్టాప్లోకి వచ్చారు ఈమె తనని ఇలా వెంబడించడం తనతో చనువుగా మాట్లాడడం రామారావు అదొలా ఉంది ఆమె అంత చనువు తీసుకొని మాట్లాడుతుంటే తను మిగుసుకుపోవడం కూడా ఏం బాగాలేదు పైగా రూపలావణ్యం ఇందా అక్కడి నుండి అతన్ని అయస్కాంతంగా బలంగా ఆకర్షిస్తుంది నిర్మలమైన ఆమె వదనారం విందం అమాయకంగా రెప్పలల్లార్చి ఆల్చిప్పల్లాంటి కళ్ళు అందంగా ఉన్న నాసికాగ్రం తీర్చిదిద్దిన పల్చటి పెదవులు గడ్డం మీద చిన్న నొక్కు గిరిజాల జుట్టు వీటన్నిటిని మించిన పుష్టికరమైన శరీరం రామారావును ప్రలోభ పెడుతున్నాయి కాసేపు ఆడదంతో సరదాగా మాట్లాడితే తప్పేముంది అని మొదటిసారిగా అనుకున్నాడు మీరు ఎక్కడుంటారు అని అడిగాడు రామారావు ఆమె సమాధానం చెప్పి అతని వివరాలు కూడా అడిగింది అంతేకాదు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వస్తానని కూడా తనంతా తనే నవ్వుతూ అంది రామారావు మొహమాట పడుతూనే ఆహ్వానించాడు మన్నాడు సాయంత్రం కోటిలో కలుసుకున్నారు రామారావు ఆమెను తనతో ఇంటికి తీసుకువెళ్ళాడు ఆమె వస్తుంది కనుక శ్రమపడి ఇల్లు ఇల్లంతా శుభ్రం చేశాడు డోర్ కర్టన్స్ టేబుల్ క్లాత్ మార్చి ఇస్త్రీవి తగిలించాడు సామాన్లు కూడా దుమ్ము దులిపి శుభ్రంగా ఉంచాడు రెండు మూడు రకాల తినుబండారాలు పళ్ళు తెచ్చిపెట్టాడు రూపు ఇంట్లోకి వచ్చాక అడిగింది అక్కయ్యారేరి అని ఎవరు అని అడిగాడు రామారావు నవ్వు తెచ్చుకొని మీ శ్రీమతి గారు శ్రీమతి లేదు మతీ లేదు కూర్చో రూప మా ఇల్లు ఎవంత బాగుండదు ఆడదక్షత లేని కొంప కదా రూప బులిపించే కళ్ళతో బుంగమూతితో అంది చూసారా మీ మగవాళ్ళంతా ఇంతే నేను మీకు పెళ్ళైంది అనుకొని అక్కయ్య గారితో స్నేహం చేసుకోవాలని వచ్చాను తీరా ఇక్కడికి వచ్చాక చెబుతారా శ్రీమతి లేదు మతి లేదని నిజంగా మతి లేని వాళ్లేనేమిటి తెలివిగా మాట్లాడి పరాయ ఆడపిల్లలను మోసం చేసేది ఇప్పుడు ఏమైంది రూపా నీకు ఏ లోటు రానివ్వకుండా అతిథి సత్కారం చేస్తాగా అన్నాడు రామారావు సత్కారం అంటే ఏమిటి కాఫీ పలహారాదులన్నీ తయారుగానే ఉన్నాయి ఇంతేనా నేను ఇంకా భోజనం అనుకుందామని వచ్చానే అని మెత్తగా కళ్ళతోటే నవ్వింది రూప ఇప్పటికిది కానివ్వండి అప్పటికి అది చూద్దాం అంటూ ట్రేలో ప్లేట్లు పట్టుకొచ్చి ఆమె ముందు పెట్టాడు అయ్యో బాబోయ్ ఏమిటి నీ స్వీట్స్ తినడానికేనా ఆహా తినడానికే ఒక్కటి కూడా మిగల్చడానికి వీల్లేదు నిజం చెప్పండి ఇవన్నీ నా కోసమేనా అదేమిటి అలా అడుగుతావు నీకోసమే తీసుకోండి చాలా థ్యాంక్స్ రామారావు గారు మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను నేను తీపి ఎక్కువ తినను అలా అని మిమ్మల్ని నొప్పించను లేను ఏమీ అనుకోకండి ఈ ఒక్క ఆపిల్ పండు మాత్రం తీసుకెళ్తాను విత్ యువర్ కైండ్ పర్మిషన్ వాళ్ళే వాళ్ళే పట్టుకెడితే ట్రే మొత్తం పట్టుకెళ్ళండి నాకేం అభ్యంతరం లేదు కానీ నా సంతోషం కోసం ఏమన్నా తీసుకోవాలి మీరు అని పట్టుబట్టాడు రామారావు మీరు నన్ను బలవంతం చేస్తున్నారు లేదు నేను మీకు గాజన్ దూరంలో నుంచొని ఉన్నాను ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకొని పక్కన నవ్వుకున్నారు మీకు మాటలు వచ్చాయన్నమాట అంది చూపులతోనే విరిబాణం ఒకటి విసిరి ఇన్నాళ్ళు నేను మూగవాడిగానే బతికాను రూపా ఇన్నేళ్ళు కళ్ళుండి గుడ్డివాడిగానే బతికాను ఇదిగో నిన్న సాయంత్రం నుంచి నాకు సౌందర్యాన్ని చూడగలిగిన నిజమైన నేత్రాలు వచ్చాయి సరైన అర్థాలు తెలపగల మాటలు వచ్చాయి అసలైన సంతోషాన్ని తెలపగలిగిన సమయము వచ్చింది నీతో పాటు కొన్నంత వెలుగును తెచ్చావు రూపా అన్నాడు రామారావు ఏదో తెలియని వివసత్వం అతన్ని ఆవహించగా అయ్యి బాబోయ్ మీరేమిటేమిటో చెప్పేస్తున్నారు ఇంకాసేపు ఉంటే కవిత్వం కూడా చెప్పేస్తారు మరి కాసేపు ఉంటే డ్యూర్ పాడేస్తారు నేను వెళ్ళిపోతాను బాబు నాకెందుకు వచ్చింది అని లేచి నిలబడింది రామారావు బలవంతం మీద కొద్దిగా నచ్చినవేవో తీసుకొని రుచి చూసింది ఆమె అడిగింది కాబట్టి రామారావు రెండు యాపిల్ పళ్ళు కొద్దిగా స్వీట్స్ పొట్లను కట్టి ఆమెకు అందించాడు వాటిని అందుకొని కృతజ్ఞతలు చెప్పి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరింది అతను కూడా బయట దాకా వచ్చి సాగినంపాడు మళ్ళీ ఎప్పుడు దయచేస్తారు అని అడిగాడు అతను మీకు ఈ దీనురాలుపై దయ కలిగినప్పుడు అన్నది రూప చిరుమందహాసాన్ని ప్రదర్శిస్తూ నన్ను వాళ్ళు చాలా నిరాశపరిచారు అన్నాడు అతను నిందారోపణ చేస్తూ దేనికట భోజనం కూడా చేస్తానన్నారు కానీ సరిగ్గా పలహారమైనా చేయలేదు క్షమించండి నేను అన్నింట్లోనూ అంతే ఆశకుపోతానే కానీ ఆశించింది ఏది అందుకోలేకపోతుంటాను అలాగే మీ విందు కూడా రేపు ఒక గంట టైం ఇవ్వకూడదు నాకు మీకు విందిస్తాను మీతో విందులకి పొందులకి ముందు ముందు చాలా సమయం ఉందిలేండి ధన్యుడిని రేపు చాలా మంచి రోజు మీక నాక ఇద్దరికి కాకూడదా ఎలా అవుతుంది ఒకరు లాభం పొందుతున్నారంటే మరొకరు నష్టపోతున్నారనే కదా అర్థం అది లెక్కల్లో లెక్క చూసుకుంటే ఎక్కడైనా అంతే మళ్ళీ ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలో తెలియజెప్పుకునే లోపలే బస్ వచ్చింది ఆమె చెయ్యూపు వెళ్ళిపోయింది రూపా ఛాయ్ దగ్గరికి వెళ్ళింది ఈమెను చూడగానే ఛాయా ఆత్రంగా అడిగింది ఆయన ఎలా ఉన్నారు రూపా బ్రహ్మాండంగా ఉన్నారు ఆయన గురించి నువ్వు ఇంత దిగులు పడి మంచం ఎక్కేటట్లు ఉన్నావు కానీ ఆయన ఏం పట్టించుకున్నట్లుగా కూడా లేరు ఛాయ విషాదాన్ని చిందిస్తూ నవ్వింది ఆయనకేం మగ మహారాజు నేను కాకపోతే మరొకరు రూపా నొచ్చుకుంది చెక్క నీకేమాత్రం కష్టంగా ఉన్నా నేను వెళ్ళడం మానేస్తాను ఛాయ తన తప్పు తెలుసుకొని వెంటనే సరిదిద్దుకుంది అబ్బే నీ గురించి కాదమ్మా నువ్వు ఏ లక్ష్య సాధన కోసం వెళుతున్నావో నాకు తెలుసు నాకు వెలికినిచ్చే దీపాన్ని ఆర్పేసుకునే మూర్ఖురాలని కాదమ్మా నా కోసం ఆయన నిండు జీవితాన్ని బలి చేసుకుంటారా ఇవాళ కాకపోతే ఇంకో నాలుగు రోజులైనా గంటకు తగ్గ బొంత కోసం వెతుక్కోరా అని సరే ఎన్నిసార్లు వెతుక్కుంటారు ఇవిగోనమ్మ మీ శ్రీవారు ప్రేమతో ఇచ్చినవి అని తను ఆయన దగ్గర నుంచి తెచ్చిన స్వీట్స్ పండ్లు ఛాయకు అందించింది ప్రేమతో మావారు ఇచ్చినవే కానీ నా కోసం మాత్రం కాదు కదా చెల్లి ఎవరికి ఇచ్చినా అవి చేరవలసిన వాళ్ళకే చేరుతున్నాయి కానీ అట్టే బెట్టు చేయక తీసుకోవమ్మా తల్లి అంటూ రూప నిద్రలేచిన పసివాణ్ణి అందుకొని ముద్దుల వర్షం కురిపించింది రే మీ నాన్న నీ కోసం ఏం బహుమతి పంపించారో చూడు అంది వాళ్ళ నాన్న వాళ్ళని బ్రతకనిస్తే చాలు అదే పెద్ద బహుమతి అన్నది ఛాయ ఉస్తురని నిట్టూర్చి ఛాయ వెళ్ళిపోయినప్పటి నుండి బరువుగాను భారంగాను గడుస్తూ వచ్చిన రోజులు రూపపరిచయం అయిన దగ్గర నుంచి మళ్ళీ చురుగ్గా నడవడం మొదలుపెట్టాయి రామారావుకి ఇన్నాళ్ళు అతను తాత్సారం చేసిన ఎన్నో విషయాల మీద ఇది వరకెన్నడూ లేనంత ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు ఇల్లు ఒళ్ళు ఎంతో శుభ్రంగా అందంగా కనిపించాలని ఎంతో తాపత్రయపడుతున్నాడు రూప సంతోషం కోసం ఆమె మెప్పు కోసం ఏం చేయడానికైనా ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడుతూ ఉన్నాడు ఆమె అతనికి చాలా దగ్గరగా వచ్చినట్లుగా కూడా అనుభూతి పొందుతూ ఉన్నాడు కన్ను మూసినా తెరిచినా అతనికి రూప రూపలావణ్యాలే కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి ఆ మతంతో మసిలిన కాసేపు ఏదేదో అయిపోతూ మైకం కమ్మినట్లుగా ఉంటుంది ఆ మైకల్లోనే ఎల్లప్పుడూ ఉండిపోవాలని కూడా ఉబలాట పడిపోతున్నాడు అందుచేత ఏదో వంకతో తరచూ కలుసుకుంటూనే ఉన్నారు వాళ్ళిద్దరూ ఒకరోజు సినిమాకు వెళ్ళారు పాత సినిమా కావటనా ఎక్కువ జనసమ్మర్థం లేదు అందుకే దానికి తీసుకెళ్ళాడు రామారావు హాల్లో పై తరగతిలో కూర్చున్నాక రామారావు రూపను అడిగాడు లేటుగా వెళ్తే మీ వాళ్ళు నేనేమీ అనరా ఎందుకనండి చాలా చాలా అంటారు మరి మీకు కష్టంగా ఉండదా ఉండదండి బోల్డ్ అంత కష్టంగా ఉంటుంది కానీ మీకోసం అవన్నీ భరిస్తాను మరి థ్యాంక్స్ అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకోబోయాడు ఇదిగో ఇలాంటి పనులు చేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను మీరేదో పెద్ద మనుషులని బుద్ధిమంతులని నోరు తెరిచి అడిగారని వస్తే మర్యాద అది నిలుపుకోవద్దు అచ్చాబాబా మీరు ఎప్పటికీ అంటరాని వారే సరేనా మేం కాదు అంటరాని వాళ్ళం మీరు ఒక్కసారి చేయగలిపితే విడిచిపెట్టలేం మేం మీరు అలా కాదు పొద్దున్న లేస్తే వంద మందితో చేతులు కలుపుతూ ఉంటారు మాకు అది నచ్చదు మరి చేతులు కలపడంలో మిమ్మల్ని మించిన లేదు అయితే మేము చెయ్యి ఇవ్వడం వేరు చేతిని అందుకోవడం వేరు మొదటిది ఎదుటివాడి బుద్ధిని ఎప్పటికప్పుడు మన స్నేహంతో గ్రహణంగా కమ్మడం కోసం అయితే రెండోది మాత్రం కలకాలం కలిసి ఉండే పాణిగ్రహణం కోసం మధ్యలో వదిలేసేవారి సంగతి ఏమిటి మరి అని అడిగింది రూపా సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అక్కడికి వచ్చేటప్పటికీ ఎవరి సంగతి వాళ్ళదే ఎవరి జీవిత బాటను వాళ్లే చదువు చేసుకుంటూ పోవాలి అలా కాక ఆ బాట చుట్టూ ఎన్నో రహస్యాల గుబురులని మరెన్నో సాహసాల అడ్డదోవల ప్రయాణాలని చూసుకుంటూ పోతే ఎదురయ్యే ఫలితాలు ఏమంత ఆహ్లాదకరంగా ఉండకపోవచ్చు ఏది అసలు బాట అనుకుంటున్నామో ఆ బాటను ఎదురయ్యే వ్యక్తి కోసం ఎదురు చూస్తుంది ఆడది తనకు నచ్చిన వాడి కోసం వెసులుబాటు ఉన్నంత వరకు వెతుక్కుంటుంది తల వంచి తాళి కట్టించుకున్న తర్వాత మాత్రం ఆడపిల్ల ఇంకా గొర్రె పిల్లలాగే వాడి వెనకే తిరుగుతూ వాడి గీసిన గిరిలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటుంది అయితే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా మన దేశంలోనే ఆడపిల్ల కూడా ఆలోచించడం నేర్చుకుంటుంది అభిప్రాయాలు ఏర్పరచుకుంటుంది సమాన ప్రతిపత్తి కోసం పాకులాడుతుంది ఈ ఉద్దేశంతోనే బయటకు వచ్చి మగవాళ్ళతో సమానంగా చదువుకొని ఉద్యోగాలు కూడా చేస్తుంది కానీ ఆమెకు మీరు ఇచ్చే ఎంత ఏ మాకన్నా ఎక్కువగా ఆమెనే చూస్తున్నాం అడుగడుగున అనుక్షణం ఆమె వైపే చూస్తున్నాం అన్నాడు రామారావు నవ్వుతూ అదే వద్దంటాను అని బలంగా నొక్కి చెప్పింది బాగుందండోయ్ ఒక స్త్రీని చూశాకే కదండి పక్కకు తప్పుకునేది చూడకుండా ఎలా ఆమె బాగోకపోతే పాపం చాలా దూరంగా తప్పుకుంటారు బాగుంటే డాష్ కొట్టి సారీ అంటారు మీ సంగతి మాకు కొత్త ఏమిటి అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగడ్డాం సరి సరి తప్పుకున్నా తప్పే తప్పుకోకున్నా ముప్పే మీ కత్తికి రెండు పక్కల పదునే అన్నాడు రామారావు ఇంతలో సినిమా మొదలై ఆ పడిపోయారు ఇంకో రోజు రామారావు తన పుట్టినరోజు అని ఆమెకు పార్టీ ఇచ్చాడు నిజానికి అతను పుట్టినరోజు ఎప్పుడో వెళ్ళిపోయింది కానీ పుట్టి బుద్ధెరిగాక రూపలాంటి అందమైన అమ్మాయితో హోటల్లో పక్కపక్కన కూర్చొని ముద్దు ముద్దుగా కబుర్లు చెప్పుకుంటూ ముద్దలు కలుపుకుంటూ తినడం అనేది ఎన్నడూ ఎరగడు ఛాయతో అలా కలతలు పెంచుకొని విడిపోవడం కూడా ఒక అందుకు చాలా మంచిదే అయింది అనిపించింది రామారావుకి అంతకన్నా మంచి విషయం రూపతో తనకు పరిచయం కలగడం ఎంత అమ్మాయి ఎన్ని విషయాలు తెలుసా ఆమెకు ఇంత చిన్న వయసులోనే ముఖ్యంగా ఆడవాళ్ళ మీద ఇవ్వదు తలుచుకున్నప్పుడల్లా ఆమెని ఆ విషయం మీద కవ్వించి పోట్లాటకు దించి నవ్వుకోవాలని ఉంటుంది రామారావుకి రేపు ఈ రూప తన ఇంటి కాలు పెడితే ఇంకా సరదాలకి సంతోషాలకి కొదవేముంది బ్రతికొక పండగగా గడిచిపోతుంది దినదినము అనుక్షణము వేడికే ఈ పరువాల పుత్తడి బొమ్మను తన కోసం సృష్టించి పంపాడు దేవుడు రామారావు వాళ్ళ ఆఫీస్లో ఇంకో ఐదు నెలల్లో నలుగురు ఐదుగురు ఆఫీసర్లు రిటైర్ అయిపోతున్నారు ఇంకొంచెం ఒళ్ళలోంచి కష్టపడి పై వాళ్ళ మెప్పు మరి కాస్త పొందితే ఆ ఖాళీల్లో తనకు ప్రమోషన్ వస్తుంది వస్తే మరో రెండు జీతం పెరుగుతుంది ఇదంతా రూప ముందుగానే తన వద్దకు పంపుతున్న అదృష్టం అసలు ఆమె పక్కన నిలబడగలగడమే తన మహాభాగ్యం మాట్లాడడం దేవుడిచ్చిన వారం స్నేహం చేయడం సినిమాలకు షికార్లకు తిరగడం తనంటే ఇష్టపడ్డం తన చెలోక్తులకి ఆమె కళ్ళు సంతోషంతో మెరవడం ఈ పూర్వజన్మ సుకృతం అంతా నిజమేనా అని రామారావుకే అనిపిస్తుంది రూప వెన్నెలు తీసుకొచ్చింది ఆ వెన్నెల దినదినానికి మరింత శోభాయమానమై బాసిల్లుతుంది ఏదేమైనా తన బ్రతుకు మరొక ముఖ్యమైన మలుపు తిరుగుతుంది జీవనయానం ఇంకా సుఖమైన రహదారి మీదకు మళ్ళింది అనుకుంటూ రామారావు తనకు తనే అనేక విధాల నచ్చ చెప్పుకుంటూ రూపను గూర్చి అహర్నిశలు కలలు కంటూ ఉన్నాడు రూపతో అతను గడపబోయే ఘట్టాలన్నీ రమణీయ దృశ్యాలై అతన్ని ఊరించి వేస్తున్నాయి రెండు రోజులకో మూడు రోజులకో ఎక్కడో ఒకచోట కలుసుకుంటూనే ఉన్నారు కలుసుకున్న ప్రతిసారి రూప మరింత కొత్తగా కనిపిస్తుంది రామారావుకి ముఖ్యంగా ఆమె మాటలు చాలా వింతగా వినిపిస్తున్నాయి జీవితం పట్ల సమస్యల పట్ల ఆమె ఆలోచన విధానం విప్పి చెప్పే నేర్పు రామారావుకు విభ్రాంతి కలిగిస్తుంది ఉన్నట్లుండి అతన్ని ఇరుకుని పెట్టే ప్రశ్నలు ఎన్నో వేస్తూ ఉంటుంది వాటికి బదులు చెప్పవలసి రావడం అతనికి బ్రహ్మ ప్రళయమైపోతూ ఉంటుంది వాళ్ళ సంభాషణల మధ్య ఎన్నో సాంఘిక సమస్యల గురించిన చర్చలు జరుగుతూ ఉండేవి ఒకరోజు ప్రసంగం పెళ్లిళ్ళ మీదకి మళ్ళీంది కట్నాలు కానుకలు ఇచ్చి పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధాలకు ప్రేమించుకున్న యువతి యువకులు చేసుకున్న ఆదర్శ వివాహాలకు మధ్య గల తేడాని గురించి ఇద్దరు చాలాసేపు వాదించుకున్నారు రామారావు చాలా ఆవేశంగా సమాజంలో ఇప్పుడున్న అనేక అవకతవకల గురించి మాట్లాడాడు అసలు మన ఇండియన్స్కి అధాటి ఎక్కువ ఆచారాలు సాంప్రదాయాల పేరు మీద మనం చాలా గుడ్డిగా ఏవో చేసుకుంటూ పోతూ ఉంటామే కానీ ఆ ఆచారాలు కట్టుబాట్లు పద్ధతులు మనకి సరిపడినప్పుడు మార్చుకునే హక్కు కూడా మనకు ఉండాలి కదా ఆఫ్టర్ ఆల్ ఈ కట్టుబాట్లు అన్నీ మన సుఖం కోసం మనం ఏర్పరచుకున్నావే కదా అవే మన చేతులకి చేతలకి సంఖ్యలు వేయడం ఏమన్నా బాగుందా అని అడిగాడు నాకు మీరు ఎటు నుంచి నరుక్కొస్తున్నారో అర్థం కావడం లేదు మరి కొంచెం విపులంగా వివరిస్తారా అని అడిగింది ఉదాహరణకి పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలకి సరిపడలేదనుకో విడిపోవడానికి మన చట్టం వీలు కల్పించదు అసలు కోర్టు దాకా వెళ్ళడానికే మన వాళ్ళు చాలా భయపడతారు అథవా ఎక్కడన్నా ఒకచోట విడాకులు పుచ్చుకున్నా సమాజంలోని జనం వాళ్ళని ఏదో నేరం చేసిన వాళ్ళని చూసినట్లు చిన్న చూపు చూస్తారు అది కూడదు ఎంచక్క పశ్చిమ దేశాల్లో లాగా ఇష్టమున్నంత కాలం కలిసి ఉండాలి ఆ తర్వాత ఏవైనా కలతలు వస్తే హాయిగా విడిపోయి మళ్ళీ తమకు నచ్చిన వాళ్ళని చేసుకోవాలి అన్నాడు రామారావు నచ్చిన వాడు వెంటనే దొరకకపోతే దొరికిన వాడితోనూ మరెంతో కాలం సుఖంగా జీవించలేకపోతే మళ్ళీ విడిపోవడమేనా ఈ విడిపోవడానికి కలుసుకోవడానికి మధ్యకాలంలో ఆమె ఆలనా పాలన ఎవరు చూస్తారు ఆమె కూడా సంపాదించుకుంటుంది కదా సంపాదించుకుంటున్న కొద్దిమంది సంగతి కాదు మిగిలిన వాళ్ళందరి విషయం ఏమిటి ఏదైనా ఒక పద్ధతి నేర్పర్చే ముందు ఎక్కువ మందికి ఎక్కువ లాభం కలిగే విధంగా ఆలోచించి చేస్తారు స్త్రీ పురుషులిద్దరూ సాంఘిక నైతిక న్యాయాలకు కట్టుబడి సుఖవంతమైన జీవితం గడపడం కోసం కుటుంబం ఏర్పాటు కావాల్సి వచ్చింది కుటుంబానికి స్త్రీ పురుషులిద్దరూ ఒకే కాడికి కట్టిన రెండెద్దుల సమానమైన బరువు బాధ్యతల్ని మొయ్యాలి వీళ్ళిద్దరిని కలిపి ముడివేసే బంధమే వివాహం ఈ వివాహం కొందరి దృష్టిలో పవిత్రమైన అనుబంధమై దైవ నిర్ణయంగా చూడబడితే మరికొందరి దృష్టిలో అది కేవలం ఇద్దరు కలిసి చేసుకున్న ఒప్పందంగా మాత్రమే కనబడింది ఈ ఒప్పందం వాళ్ళిద్దరికీ ఒప్పుదల ఉన్నంతకాలమే ఉంచుకుంటున్నారు కొందరు ఇష్టమైనా కాకుండా నోరు మూసుకొని పడుంటున్నారు మరికొందరు కారణం మొదటి వారికి ఆర్థిక సమానత్వం ఉంది రెండో వారికి లేదు క్రమంగా స్త్రీ కూడా చదువుకొని విద్యావంతురాలై పురుషుడితో సమాన గౌరవం పొందడం కోసం పాకులాడుతుంది కేవలం గృహకృత్యాలకే పరిమితం కాకుండా అనేక విషయాలను బాధ్యతలను నిర్వర్తించవలసిన అవసరం కూడా స్త్రీకి పెరగడంతో వివాహం విషయంలో కూడా మరింత శ్రద్ధ వహించాల్సి వస్తుంది పిల్లలు తామంతటి తాముగా పేపర్లలో ప్రకటించుకొని కావాల్సిన వాళ్ళని ఎన్నుకునే స్థితికి ఇంకా ఎక్కువగా రాకపోయినా పెద్దలు కుదిర్చే సంబంధాల్లో కూడా తమ అభిరుచులకు సంబంధించిన పిల్లల కోసం వెతుక్కుంటున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య కేవలం వంట చేసి పెట్టినంత మాత్రాన చాలనని ఏమగవాడు అనుకోడు తనకు నచ్చాలి రూపం గుణం విద్య అంతస్తు మొదలైనవి ఎన్నో తన అవసరాలను బట్టి వెతుక్కుంటున్నాడు మరి పెళ్ళంటే నూరేళ్ల పంట ఆ మతంతో కలిసిమెలిసి జీవిస్తూ ఆశాలతలను చిగురింపజేయాల్సిన జంట ఒకరి కళలకు మరొకరు రూపుదిద్దడమే కాక తమ పిల్లల భవిష్యత్తు ఆశాజనకంగా చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళదే ఎన్నో విధాల ముఖ్యమైనది కాబట్టే వివాహం గురించి ప్రతి ఒక్కరూ అంత శ్రద్ధ వహిస్తారు ఒకటికి నాలుగు సంబంధాలు చూస్తారు ఇది వంకాయల బేరం కాదు కదా పుచ్చిపోయాయని బయట పారేయడానికి పది నిమిషాలు చూసినది మాత్రం ఏం తెలుస్తుంది పిల్ల అందచందాలు చూసో వెంట తెచ్చే అందచందాలు చూసో వెంట తెచ్చే కట్టన డబ్బులు చూసో చేసుకుంటాడనుకో ఆ తర్వాత అది సరిగ్గా లేకపోతే బాధపడవలసింది మగవాడే కదా అస్సలు పాయింట్కి వచ్చారు ఆడది సరిగ్గా లేకపోతే మగవాడు బాధపడతాడు అలాగే మగవాడు సరిగ్గా లేకపోతే ఆడది పడుతుంది సరిగ్గా లేకపోవడం అన్నది ఎప్పుడు జరుగుతుంది ఒకరిని గురించి మరొకరు ముందుగా పూర్తిగా తెలుసుకోలేనందువల్లేక అఫ్ కోర్స్ మరి ప్రేమ వివాహాల వల్ల ఈ సమస్య తీరుతుందా ప్రేమ వివాహం అంటే యువతి యువకుల పరస్పాక పరస్పర ఆకర్షణలో యవనోద్రేకంతో చేసుకున్న వాటి గురించి అవి అన్నాళ్ళు నిలుస్తాయో చెప్పడం కష్టం ఆలోచనను పక్కకు నెట్టు వేసే ఆవేశం శ్రేయోదాయకం కాదు పైగా ఆ వెర్ర ఆవేశమే మళ్ళీ వాళ్ళను వేరుచేయచ్చు కదా అందువల్ల సరైన జంట కోసం పెళ్లికి ముందు నిశితమైన పరిశీలన అవగాహన ఆ తర్వాత సహనం సర్దుబాటు అవసరమవుతాయి అవును పెళ్ళికి ముందు పరిశీలన చేయడం మంచిదే కానీ ముందంతా మంచివాళ్ళుగానే కనపడటానికి పాటుపడతారు పయోముఖ విషకుంభాలు ఉండవచ్చు కదా ఉంటారు కాబట్టే పరిశీలన అవసరం అంది నూరు అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు అది ఈ రోజుల్లో ఎవరు మెచ్చరు ఎందుకంటే అబద్ధాలతో అన్యాయాలతో అపనమ్మకాలతో మొదలైన వైవాహిక జీవితంలో సుఖశాంతులు కరువైపోతాయి మరి ఎలాగా ఎవరిని నమ్మకపోతే సంబంధం కుదిరేదలా అబద్ధాలు నమ్మొద్దన్నాం కానీ ఎవరిని నమ్మవద్దన్న ఎవరన్నారండి అందుకే ఇలా ఒకరినొకరు సన్నిహితంగా అర్థం చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చేందుకే పశ్చిమ దేశాల్లో డేటింగ్ అని పెట్టారు యువతీ యువకులు ఒకరి ఉద్దేశాలను అభిరుచులను అలవాట్లను మరొకరు సన్నిహితంగా తెలుసుకునేందుకే ఈ పద్ధతి ఏర్పాటు చేశారు యువతీ యువకులను ఒంటరిగా వదిలేస్తే ఏం జరుగుతుందో ఎవరైనా తేలిగ్గా ఊహించుకోవచ్చు అలా ఊహించడం కానీ ప్రవర్తించడం కానీ ప్రధానంగా వాళ్ళ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ఈ మనోదౌర్బల్యాలను పరీక్షించడానికి కూడా అప్పుడే అవకాశం కలుగుతుంది అయితే ఇలా జంటలు ఒంటరిగా మసలే సమయాల్లో శీలాన్ని పోగొట్టుకునే సందర్భాలు చెదురుమదురుగా ఉంటే ఉండొచ్చు కానీ నూటికి ఎనభై శాతం పైగా నిగ్రహంతో ప్రవర్తిస్తారని అంచనా ఎందుకంటే ఒకసారి ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే ఇంకా పెళ్ళి అనివార్యం అయిపోతుందనే భయం కూడా ఉంటుంది అలాంటప్పుడు మళ్ళీ బలవంతపు అయిపోతుంది అది కానీ మన దేశంలో ఇంత ఆలోచన ఇంత నిగ్రహం ఎవరికి ఉండవు అదే పొరపాటు మన ఆడపిల్లలు మరీ భయస్థులు తొందరపాటు వల్ల పాడయ్యేది తన జీవితమేనని ప్రతి స్త్రీకి బాగా తెలుసు ఇక్కడ ఆచారాలన్నీ మారిపోయి అక్కడ ఆచారాలు రావాలంట రూపా అని అడిగాడు రామారావు చివరికి ఎక్కడవైనా మంచిని ఉన్నంత వరకు గ్రహించవచ్చు చెడును విసర్జించవచ్చు కావచ్చు కానీ ఆ పద్ధతులు మనం ఊహించడానికి హుషారుగానే ఉంటాయి కానీ తర్వాత బెడిచి కొడితే ఊహించడానికి హుషార్నిచ్చింది మీ మనసే మళ్ళీ అంతలోనే బెడిచి కొడితే ఏం జరుగుతుందోనని భయం పెట్టింది మీ మనసే అందుచేత ముఖ్యంగా ఎవరికి వాళ్ళు ఆత్మ ప్రక్షాళనం కావించుకుంటే మంచిది అన్నది రూపనిషితంగా రామారావు కళ్ళల్లోకి చూస్తూ ఎక్కడో మొదలై మరి ఎక్కడికో వెళ్ళి తిరిగి తిరిగి వచ్చి తన గుండెల్లో గుచ్చుకున్న ప్రసంగాన్ని గురించే చాలాసేపు ఆలోచించాడు రామారావు ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి కొద్ది రోజులు గడిచాక ఆమె పుట్టినరోజు వచ్చింది ఆవేళ అదే హోటల్లో ఆమె అతనికి డిన్నర్ ఇచ్చింది అతను ఆమెకు ఐదు వందలు పెట్టి పట్టు చీర కొనిచ్చాడు రూపా పట్టు చీర పట్టుకొని వెళ్ళి ఇచ్చింది అప్పుడు ప్రసాద్ కూడా అక్కడే ఉన్నాడు లాంటి తెల్లని పట్టు చీరకు ఎర్రని అంచు జరీ బోర్డర్ ఉన్న చీరను చూసి ప్రసాద్ కూడా మెచ్చుకున్నాడు పర్వాలేదు రామానికి చీరల సెలక్షన్ కూడా చేత అయింది అన్నాడు సెలక్షన్ మందేనండి అక్కకి ఇది బాగుంటుందని నేనే ఎన్నిక చేశాను అన్నది రూప సంతోషంగా కళ్ళింత చేసుకొని నాకెందుకమ్మా నువ్వే తీసుకో అన్నది ఛాయ నవ్వుతూ ఇలా అయితే నేను నాటకంలో వేషం మానేస్తున్నాను ఏమండి డైరెక్టర్ గారు మీరు ఇంకెవన్న చూసుకోండి అన్నది రూప కుర్చీలో వెనక్కివ్వాలి ప్రసాద్ కూడా నవ్వి ఊరుకున్నాడు ఛాయ అన్నది నేను కోపంతో అనడం లేదమ్మా ఆయనకే కాదు నాకు కూడా నీ మీద ప్రేమ ఉంది ఆ ప్రేమతోనే నేను నీకు ఈ కానికను అందిస్తున్నాను ఇంకా అలకమా అని పుచ్చుకో మా తల్లివి కాదు నా చెల్లివి కాదు అని బ్రతిమలాడి ఆమె చేతిలో పెట్టింది రూప సిగ్గుపడుతూ నవ్వితే ప్రసాద్ అన్నాడు లక్కి మొత్తానికి రామాన్తో చాలానే ఖర్చు పెట్టిస్తున్నావు రూప పర్వాలేదు అదేం పరాయిది కాదుగా మరదలికి ఆ మాత్రం పెట్టవచ్చు అంది ఛాయ మరే ఆయన వాళ్ళం బంధువుల స్నేహితులమై ఉండి ఆ మాత్రం ఖర్చు పెట్టించకపోతే ఏం బాగుంటుంది అని వంత రూప రామానికి ఇంకో పెద్ద పద్దు అని నవ్వాడు ప్రసాద్ ఛాయా రూప అతని వంక వింతగా చూశారు రూప బొంబాయి ప్రయాణం అయింది ఉన్నట్లుండి ఇలా బయలుదేరి వెళ్ళడం రామారావుకు ఆశ్చర్యం కలిగించింది ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందని అడిగాడు రామారావు ఏమో మా అన్నయ్య రమ్మని రాశాడు అమ్మ నాన్న వెళ్ళి రమ్మని ప్రయాణానికి అన్ని సర్దుతున్నారు ఇంక నేనేం చేయను అని బిక్కుమోహం పెట్టింది రూప మళ్ళీ ఎప్పుడొస్తావు రూపా అని అడిగాడు రామారావు వీలైనంత త్వరలో అన్నదామా అతని మొహంలోకే చూస్తూ ఓ పది రోజుల్లో వచ్చేస్తావా నాకైతే పది నిమిషాల్లోనే వచ్చేయాలని ఉంటుంది కానీ నేను ఆడపిల్లను నా ఇష్టం సంగతి ఎవరికి కావాలి అంటున్న రూపకళ్ళల్లో దైన్యం గూడు కట్టుకొని ఉంది నువ్వు మరీ చిన్నపిల్లలు దిగులు పెట్టుకోక రూపా హాయిగా సరదాగా సంతోషంగా వెళ్ళొచ్చాయి నవ్వుతూ వెళ్ళి నవ్వుతూ వచ్చాయి అని ధైర్యం చెప్పాడు నాకు అసలే బోరు రైలు ప్రయాణం అంటే పోనీ మీరు రాకూడదు ఎక్కడికి అని అడిగాడు రామారావు నవ్వుతూ మీరు కూడా రండి ప్లీజ్ నీకంటే ఎంచక్క అన్న వదినా ఉన్నారు కాబట్టి నీకు కావాల్సినవన్నీ చూస్తారు నాకెవరున్నారు పని చేద్దాం సగం దూరం రండి అక్కడి నుంచి నేను అటు వెళ్ళిపోతాను మీరు వెనక్కి వచ్చేయండి ఎక్కడి దాకా రాను అని అడిగాడు రామారావు ఆసక్తిగా మీరు సరేనంటే ఔరంగాబాద్లో డ్రాప్ అవుదాం రెండు రోజులు ఎంచక్క అజంతా ఎల్లోరాలు చూసి నేను అటు మీరు ఇటు ఓకే అన్నాడు సంతోషంగా అందులోనే మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి అనుమానంగా అడిగాడు మరి ఈ మధ్యలో రెండు రోజులు నువ్వు ఇక్కడ ఆగిపోతే మీ వాళ్ళు ఏమనరా ముందే చెప్పాను ఓ ఫ్రెండ్తో ఇవన్నీ చూసి వస్తానని ఔరంగాబాద్ నుంచి ఎప్పుడు బాంబే చేరేది తెలుపుతూ టెలిగ్రామ్ ఇస్తే మా అన్నయ్య స్టేషన్కి వస్తాడు కోర్స్ ముందే లెటర్ కూడా రాస్తాననుకో అవన్నీ నేను చూసుకుంటాను కెన్ యూ కీప్ కంపెనీ విత్ మీ విత్ ప్లెజర్ అన్నాడు రామారావు సంతోషంతో పొంగిపోతూ రెండు రోజుల తర్వాత ఔరంగాబాద్ హోటల్లో బస్ చేశారు రామారావు ఎంత బలవంత పెట్టినా రూప ఒప్పుకోక తను వీడిగా వేరొక గదిలో ఉండాలని పట్టుపట్టింది రాత్రి భోజనాలు చేశాక నిర్జనంగా ఉన్న రోడ్ల మీద నియాన్ లైట్ల వెలుగుల్లో కాసేపు ఇద్దరు అలా తిరిగి వచ్చారు ఇంకాసేపు గదిలో కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు మీరు రోజు ఎన్ని గంటలకు పడుకుంటారు అని అడిగాడు రామారావు పది గంటలు దాటాక ఆమె పుస్తకం చేతిలోకి తీసుకోవడం చూసి దాదాపు పన్నెండు గంటలకు అని సమాధానం చెప్పిందామె మరి పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తారు ఆరున్నర ఏడు ఏడున్నర ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది ఎన్ని గంటలకు లేస్తారని నేను అడిగితే ఒకట్లు చదువుతారు ఏమిటండి ఆ మధ్యలోనే ఎప్పుడైనా లేవచ్చు అని నవ్వింది రూప అంటే ఏ క్షణంలోనూ లేవకపోవచ్చు కానీ అమ్మాయి గారు ఇలా మీకు ఎంతగాళ్ళం జరుగుతుంది రేపెళ్ళైతే అయ్యో బాబు అవుతుందా మా వాళ్ళు ఎవరూ లేకుండానే మీకెలా తెలిసింది రేపు పెళ్ళి అవుతుందని తెలుస్తుంది లేండి పెళ్ళికొక రోజు ముందర పెళ్ళికల్ వస్తుంది పెళ్ళికూతురికి సిగ్గు ముంచుకొస్తుంది ఏమండి మీరేమనుకోకపోతే నాకు చిన్న డౌట్ ఏమిటో చెప్పండి ఎటువంటి సందేహాన్ని అయినా చిటికలో తీర్చేస్తాం చెప్పండి ఏం లేదు పెళ్ళికూతురు కూతురు సిగ్గుపడుతుంది అంటూ ఉంటారు పెళ్ళికోడుకు ఎందుకండి సిగ్గుపడ్డు అని అడిగింది రూప చిన్నపిల్ల పాఠం తెలియక ప్రశ్న వేసినట్లు రామారావు ఫక్కును నవ్వాడు తర్వాత నెమ్మదిగా వివరించడానికి ప్రయత్నించాడు ఎందుకంటే మగవాడు సిగ్గుపడాల్సినంత పనేం చేయడం లేదు ఇదిగో ఈ అందాల బొమ్మ ఇక్కడ నుంచి నా భార్య కాబోతుందని వాడు సగర్వంగా తలెత్తుకొని తిరుగుతాడు ఓహో అదా సంగతి అంటే ఆడపిల్లలేనమాట ఈ పనికి వాడు నా భర్త అవుతున్నందుకు సిగ్గుపడుతున్నానని తలవంచుకుంటారు అవునా అది కాదు అని తడబడేదో చెప్పబోయాడు రామారావు ఇంక అర్థమైపోయిందిలేండి థ్యాంక్స్ అని నవ్వేసింది రూప ఎన్నో విషయాల మీద రూపా రామారావు మీద తన ఆధిక్యతను నిరూపించుకుంటూనే వస్తుంది అయినా అతనికి అంది అందకుండా ఉండి ఆటలాడిస్తూనే ఉంటుంది అతను ఇంకొంచెంసేపు క కూర్చొని కబుర్లు చెప్పాలనున్న రూప ఆవలించి చిటికలు వేస్తూ నాకు నిద్ర వేళవుతుంది మీరు వెళ్ళి పడుకోండి అంది రామారావు నవ్వాడు రూప లేచి నిలబడింది చాలా టైం అయింది ఇంకా మీ గదిలోకి వెళ్ళి బుద్ధిగా పడుకోండి రేపు మళ్ళీ పెందలాడే లేవాలి కదా రామారావుకు ఇంకా తప్పలేదు లేచి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు మన్నాడు ఉదయం నిద్ర లేచి స్నానపానాదులు ముగించి రోడ్డు రవాణా వారి లగ్జరీ బస్సులో అజంతా బయలుదేరారు రూప లేత గులాబీ రంగు చీర కట్టుకుంది అదే రంగు స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంది జడ సగం వరకు అల్లుకొని ఊలుదారంతో బిగించి వదిలేసింది బంగారు వన్నల్లో కాంతులు ఈనుతుంటే మొహానికి పల్చగా పౌడర్ రాసుకుంది విశాలమైన నుదుటి మీద దోసగింజ లాంటి పొడుగైన తిలకం పొట్ట అద్దుకుంది పెదాలకు పల్చగా గులాబీ రంగు వేసుకుంది అలాగే బుగ్గల మీద కూడా కొద్దిగా రోస్ రోజు పౌడర్ అద్దుకుంది మెళ్ళలో జిగేలు మనం మెరిసిపోయే రాళ్ల నెక్లెస్ వేసుకుంది ఓ చేతితో హ్యాండ్ బ్యాగ్ మరో చేత్తో నల్లకళ్ళద్దాలు పట్టుకొని గదిలో నుంచి వచ్చిన రూపం చూసి రామారావు క్షణకాలం పాటు నిశ్చేష్టుడైనాడు ఇన్నాళ్ళ నుంచి చూస్తూనే ఉన్న రూప అందం ఇవాళ మరింత వన్నెలు దిద్దుకొని అతన్ని ముగ్ధుణ్ణి చేసింది బస్సులో ఆమె పక్కన కూర్చొని ఉల్లాసంగా ప్రయాణం చేయడం రామారావుకి ఎంతో థ్రిల్లింగ్గా ఉంది ఆమె కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంటే రామారావు అదే పనిగా ఆమెను చూస్తూ ఉన్నాడు అజంతా గుహల వద్దకు వెళ్ళడం అంటే ఔరంగాబాద్ నుంచి రోడ్డు మీద అరవై ఆరు మైళ్ళ దూరం ప్రయాణం చేయడమే కాదు కాలవాహిల్లో రెండు వేల సంవత్సరాలు వెనక్కి ప్రయాణం చేయడం కూడా పశ్చిమ కనుమల్లోని వాగెరా నదీ తీరాన అర్ధచంద్రాకారంలోనున్న పర్వత శ్రేణిలో దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు ప్రపంచానికి తెలియకుండా నిక్షిప్తమైపోయిన అపూర్వ కళా సంపదను పద్దెనిమిది వందల సంవత్సరంలో కనుక్కొని అప్పటి నుండి జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు క్రీస్తుకు పూర్వం రెండు వందల సంవత్సరాల క్రితం బౌద్ధ మతం దేశవ్యాప్తంగా వృద్ధి పొందిన రోజుల్లో ఈ మారుమూల నిర్జన వన ప్రదేశంలో తొలచబడిన ముప్పై కొండ గుహలే అజంతాలో చూడవలసినవి దాదాపు తొమ్మిది శతాబ్దాల పాటు అనేక మంది శిల్పులు చిత్రకారులు ప్రపంచంలోని మరెవ్వరికి తీసుకుపోని విధంగా ఇక్కడ తమ ప్రజ్ఞా పాఠ ప్రదర్శించి ఈ గొప్ప కళా సంపదను మన దేశానికి అందించిపోయారు అక్కడున్న ముప్పై కొండ కొండ గుహల్లోనూ ఐదు చైత్య మంటపాలు మిగిలిన ఇరవై ఐదు విహారాలు చైత్య మంటపాలు అనగా ప్రార్థనా మందిరాలు బౌద్ధ దేవాలయాలు విహారములు అనగా ఆనాటి వారి విశ్రాంత మందిరాలు వీటిలో కళా ప్రదర్శనకు సంబంధించిన వరకు ఒకటి రెండు పదహారు పదిహేడు పంతొమ్మిది సంఖ్యలు గల గుహలు చెప్పుకోదగ్గవి ప్రతి గుహకు ముఖద్వారానికి ఇరువైపులా వివిధ భంగిమల్లో బుద్ధుని విగ్రహాలు చెక్కబడి ఉంటాయి స్తంభాలపైన గుహల పైకప్పు మీద కూడా గొప్ప శిల్ప విన్యాసాన్ని ప్రదర్శించారు గుహల లోపల వైపున ఉన్న రాతి గోడలపై గచ్చు చేసి దానిపైన చిత్ర విచిత్రంగా చిత్రలేఖనం గావించారు అపూర్వమైన చిత్రకళా ప్రదర్శన ఆనాటి ప్రజల జీవన విధానాన్ని స్త్రీల అందచందాలను ఆభరణాలను అలంకరణల తీరుతెన్నులను తెలియజేస్తుంది చాలా వరకు పైకప్పు మీద మాత్రం బుద్ధుని జీవితాన్ని గురించి ఆయన గత జన్మల జాతక కథల గురించి ప్రముఖంగా చిత్రించారు మొదటి గుహలోని బుద్ధుని మహాభినిష్క్రమణం రెండో గుహలోని రాజు నాట్యకత్వం చంపుట పదహారవ గుహలోని బుద్ధుని జననమునకు బాల్యమునకు సంబంధించిన కథల బొమ్మలు సన్యాస జీవితానికి సంబంధించిన చిత్రాలు పదిహేడవ గుహలోని బుద్ధుని భిక్షాటన స్త్రీ అలంకరణ ప్రశస్తమైనవిగా పేరెన్నిక గన్నవి పంతొమ్మిదవ గుహ అన్నిటికన్నా గొప్ప శిల్ప సంపదను కలిగి ఉంది మూడు ఫల్లాంగుల పొడువున్న వీటిని అన్నింటినీ శ్రద్ధగా చూస్తూ ఉంటే ఆనాటి మనిషి దీక్షని కళాదృష్టిని మెచ్చుకోకుండా ఉండలేరెవరు కొన్ని గుహలలో మరీ చీకటిగా ఉన్న చోట్ల ఫోకస్ లైట్లు వేసి చూపిస్తున్నారు ఒక్కొక్క గుహలోకి వెళ్ళి అన్నీ పరిశీలనగా చూస్తూ వచ్చారు రూపారామారావు అటు శిల్ప సంపదలోను చిత్రలేఖనంలోనూ సమానంగా ప్రతిభా విశేషాలను ప్రదర్శించడమే కాక అక్కడి ప్రతి ఒక్క అంగుళము కళాత్మకంగా రూపొందించిన కళాకారుల గొప్పతనానికి విస్తుపోతూ కొన్ని గంటలు గడిపారు మధ్య మధ్యలో ఎన్నో వింతైన విషయాలను గమనిస్తూ వాటిని అన్నిటికన్నా అపురూపంగా రూపను చూస్తూ రామారావు ముందుకు అడుగు వేస్తూ వచ్చాడు ఒకటి రెండు సార్లు విప్పిత నేత్రాలతో చూస్తూ నిలబడిపోయిన రూపభుజాల చుట్టూ మృదువుగా తన చేతిని చుట్టి నడిపించబోయిన రామారావును ఆమె సౌమ్యంగానే వారించింది తిరిగి క్యాంటీన్ దగ్గరకు వచ్చి టీ తాగుతూ ఉండగా రూప చెదిరిన జుట్టును పైకి నెట్టుకుంటూ అంది ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు ఆ బొమ్మల్ని రామారావు కూడా నవ్వుతూ అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అవును ఆ బొమ్మలకు మళ్ళీ ఈ బొమ్మను కూడా ఎన్ని శతాబ్దాల పాటు చూసినా తనివి తీరదు నన్ను మీరేం పొగడిన అవసరం లేదు స్త్రీ సౌందర్యాన్ని ఒక్క రోజులో వాడిపోయే పువ్వుతో కదా పోలుస్తారు మనిషి జీవితాన్ని క్షణభంగురమైన నీటి బొడగలతో పోల్చినప్పుడు స్త్రీ సౌందర్యాన్ని ఒక రోజంతా తాజాగా ఉండే పువ్వుతో పోల్చడంలో తప్పలేదనుకుంటా అని సంజయ్ చెప్పుకున్నాడు రామారావు భార్య దగ్గరికి తిరిగి వచ్చి బిగ్ చేసుకుంటున్న బుద్ధుని వర్ణచిత్రం ఒకటి కొని రామారావుకు బహుకరించింది రూప అద్దంలో చూసుకుంటూ అలంకరించుకుంటున్న స్త్రీ చిత్రాన్ని కొని బహుకరించాడు రామారావు ఆమెకు లాడ్జికి తిరిగి వచ్చాక కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ముస్తాబాయ్ చీకటి పడే వేళకి పంచక్కి దగ్గరకు వచ్చారు పైనుంచి జారి పడుతున్న జలపాతం వంక చూస్తూ దగ్గరలో నున్న ఒక అరుగు మీద కూర్చున్నారు చాలాసేపు పశు పచ్చని చెరువులో అప్పుడు అతనికి అతి చేరువలో కూర్చున్నారు రూప అతనికి మరింత దగ్గరైనట్లుగాను తనే మందభాగ్యుడై ఇంతవరకు దూరంగా మసులుతున్నట్లుగాను అనిపించింది రూప ఆహ్లాదంగా వీస్తున్న చల్లగాలి పిలుస్తుందేమో అనుకుందామా కానీ ఎదురుగా ఉన్న రామారావే ఆమెను పలకరించాడని తెలుసుకుంది ముడిచిన మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టి కొద్దిగా ముందుకి వెనక్కి సంతోషంగా ఊగుతూ అని బదులు పలికింది సగం మైకల్లోనూ సగం ఈ లోకల్లోనూ ఉండి నువ్వు నన్ను ఇక్కడికి రమ్మన్నప్పుడు ఏమో అనుకున్నాను కానీ నీతో ఇలా ఒంటరిగా ఇంత సంతోషంగా తిరుగుతూ ఉండడం ఇది చాలా ఖరీదైన అనుభవం అన్నాడు రామారావు అంటే మీరు ఖర్చు అవుతున్న డబ్బులు లెక్క చూసుకుంటున్నారు కానీ రాయల్ టికెట్ల దగ్గర నుంచి హోటల్ బిల్లు వరకు నేనే ఇవ్వాలనుకున్నాను మీరే నన్ను పరిస్థితి రవానివ్వడం లేదు అన్నది ఆమె చిన్నబుచ్చుకొని చచా నేను అంటుంది డబ్బు గురించి కానే కాదు రూపా డబ్బు ఎంతోమంది దగ్గర ఉంటుంది ఎప్పటికప్పుడు ఆ డబ్బు వాళ్ళకెన్నో సమస్యలను మరికొన్ని భయాలను తెచ్చిపెడుతుంది కానీ ఇలా సంతోషాన్ని అరుదైన అనుభూతిని ఎంతమందికి అందిస్తుందంటావు నీతో సన్నిహితంగా తిరగగలిగిన ఈ అదృష్టానికి మురిసిపోతున్నాను రూపా అన్నాడు రామారావు ఆమెకు దగ్గరగా వంగి నెమ్మదిగా రహస్యం చెప్తున్నట్లు ఆమె కుదురుగా కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు దూరంగా చూస్తూ అంది కానీ నేను ఇంకా అదృష్ట దురదృష్టాల మధ్య ఊగిసలాడుతూనే ఉన్నాను అదేమిటి రూపా ఇంకా నన్ను అనుమానిస్తూనే ఉన్నావా రూప సూటిగా రామారావు కళ్ళల్లోకి చూసింది కొద్దిసేపు ఏదో ఆలోచించింది తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క మాట కూడా తీసుకుంటూ అంది అందమైన ఆడది కనపడితే అన్నీ మర్చిపోయి ఆమెను ప్రేమించగలగడం మగవాడికి దేవుడిచ్చిన వరమేమో కానీ నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన మగవాడి మాట ఆడది నమ్మితే అదే ఆమె పాలిట శాపం అవుతుంది నువ్వు నన్ను అవమానిస్తున్నావు క్షమించండి నా ఉద్దేశం అది కాదు ఏవో పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి నేను తెలుసుకోవచ్చా ఆడపిల్ల జీవితంలోకి తొంగి చూసిన ఒక మగవాడి గురించి మరొక మగవాడికి తెలియనంత వరకే ఆమెకి అతనికి కూడా సుఖం తెలుసుకున్న తర్వాత వాళ్ళకి మనశ్శాంతి అనేది మందులో కూడా దొరకదు రామారావు గారు అన్నది ఆమె విచారంగా ఏం జరిగిందో నాతో చెప్పు ఇంతవరకు వచ్చాక మన మధ్య ఇంకా రహస్యాలు ఎందుకు ఏం లేదండి నన్ను తాచుపాము వెంటాడుతుంది నా నిండు జీవితంలో విషం కక్కాలని సమయం కోసం ఎదురు చూస్తోంది వివరంగా చెప్పు రూపా శ్యామ్ అని మా ఇంటి దగ్గర ఉన్నాడు ఏడాది కిందట అతనితో నాకు పరిచయం అయింది సరిగ్గా వినండి అతనితో పరిచయం అయింది అంతేకాని నేను అతన్ని ప్రేమించలేదు నన్ను ప్రేమించమని అనలేదు కానీ అతనికి ఆ ఉందట ఏమంది ఆడది మగవాడితో ఫ్రీగా మాట్లాడితే వాడిని ప్రేమించినట్లు వాడితో సంబంధం పెట్టుకున్నట్లేనా స్త్రీ మగవాడి పంజరంలోని చిలకగా మారి వాడు నేర్పిన పాతివ్రత్యపు చిలక పలుకులు పలికితేనే సంసారపక్షం మనిషి అవుతుందా మరి కొంచెం స్వేచ్ఛను కోరుకుంటే అవుతుందా రామారావు ఇబ్బందిలో పడ్డాడు ఆయన అతనికి గల అభిప్రాయాన్ని స్పష్టం చేయడానికి ప్రయత్నించాడు స్త్రీ పురుషుల మధ్య నుండే ఆకర్షణ రెండు విభిన్న ధ్రువాల మధ్య నుండే ఆకర్షణ కంటే బలీయమైంది ఎంతటి ధీరోధాత్తుడైన స్త్రీ ముందు బలహీనుడైపోతాడు ఆ వివసత్వం ముందు ఆ కాసేపు మిగిలిన జీవిత విలువలు తృణప్రాయంగా కనిపిస్తాయి మోహంలో పడి వ్యామోహంలో మునకలు వేస్తూ లోక నిందలకు తల వంచడానికి కూడా వెనదీయకపోగా అదేదో సాహసంగా భావిస్తారు ఆ కాముకులు మన్నించండి ఇప్పుడు మనము అంతేనా రామారావు ఆలోచించాడు అప్పుడు అతనికి సబాబుగా తోచిన అభిప్రాయం ఆమెకు చెప్పాడు ఇప్పుడు మనం అలా కాదు అన్నాడు దృఢంగా ఎందుచేత అలా కాదు నువ్వు కష్టపడి ఎంతో అందంగా ఓ తోటను పెంచుకుంటావు అందులో ఎంతో అందమైన పూలు ఎన్నో పూస్తాయి దారిన పోయే వాళ్ళందరినీ అవి ఊరిస్తాయి దొంగతనంగా ఆ పూలు కోసుకొని దూరంగా పారిపోతే నేను దొంగను నీకై నువ్వు నన్ను తోటలోకి ఆహ్వానించి ఆదరించి ఆశాసుమాలన్నీ కోసి దోసిటి నిండా నింపి ఆగ్రానించి సత్కరిస్తే అది తప్పు కాదు అందులో అవినీతి లేదు ఉన్నదంత ఆనందమే ఇంకొంచెంసేపు అలాగే ఎత్తు నుండి పడుతున్న నీటి శబ్దాన్ని నిశ్చలంగా వింటూ అటే చూస్తూ కూర్చుంది రూప రామారావు ఆమె నిశ్శబ్దాన్ని భరించలేక కాబోలు ఇక వెళ్దామా అన్నాడు రూప మౌనంగా తలూపింది రామారావు లేచి నిలబడి చెయ్యి అందించాడు రూపా అతని చెయ్యి అందుకోకుండానే చలాకీగా లేచి నిలబడి థ్యాంక్స్ అంది ఇద్దరు ఆలోచించుకుంటూ మౌనంగా బయటకు నడిచారు మన్నాడు ఎల్లోరా చూడ్డానికి బయలుదేరారు ఔరంగాబాద్ నుంచి పదిహేడు మైళ్ళ దూరంలో ఉన్న ఎల్లా అనే నది తీరం వద్ద ఉన్న ముప్పై ఐదు గుహలనే ఎల్లోరా అంటారు వీటిలో బౌద్ధ మతం హిందూ మతం జైన మతానికి సంబంధించిన గుహలన్నీ ఉండి ఇది త్రివేణి సంగమం అయింది వీటిలో చిత్రలేఖనం నామమాత్ర వశిష్టంగానే ఉన్న శిల్పకళ మాత్రం అద్భుతంగా ఉంది ఆకర్షణీయమైన ముఖతలములు అటు నీటు ద్వారపాలకులు బోధిసత్వుని యొక్కయు పద్మపాణి యొక్కయు ప్రతిమలు కోకొల్లగా కనిపిస్తాయి మైలు పొడవున్న ఈ గుహలో అతి విశిష్టమైంది ప్రపంచపు వింతలలో ఒకటిగా చేర్చదగ్గది కైలాసనాథ దేవాలయం పెద్ద కొండను తొలచి ఈ శివాలయం నిర్మించడానికి దాదాపు రెండు లక్షల టన్నుల రాతిని తవ్విపోసి ఉంటారట శివుడిని వివిధ రూపాలలో ఈ రాతి ప్రాకారాల మీద చెక్కడానికి ఆ శిల్పాలకు నిజమైన అందాన్ని సంతరింప చేయడానికి గొప్ప శక్తియుక్తుల్ని ప్రదర్శించారు యాభై ఒక్క అడుగులు ఎత్తునున్న ధ్వజస్తంభం మీద ఉన్న దేవతా విగ్రహాల వద్ద చక్కని పనితనం ప్రదర్శించారు శిల్పుల మనసులు హృదయాలు హస్తాలు కలిసి సమైక్యంగా పనిచేసి ఈ అద్భుతమైన కళాఖండాన్ని నిర్మించాయి అక్కడికి దగ్గరలోనే ఉన్న దౌలతాబాద్ కోట కూడా చూడతగ్గదే దేవగిరి అని పిలువబడే హిందూ యాదవరాజుల కోట ముస్లింల చేతబడింది తుగ్ల కోపావేశపూరితడైన సమయంలో తన రాజధానిని ఢిల్లీ నుంచి ఇక్కడికి మార్చమని ఆదేశిస్తాడు పిల్ల పాపతో సహా అంతా అనేక వ్యయ ప్రయాసలు కోర్చి ఇక్కడికి వస్తారు పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్ళీ తన రాజధానిని ఢిల్లీకి మారుస్తాడు తుగ్లక్ ఆరు వందల అడుగులెత్తులో ఉన్న ఈ కోట చాలా గొప్పది ఈనాటికి ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది ఆ దరిదాపులనున్న వింతలు విశేషాలు చూసి వచ్చేటప్పటికీ చాలా శ్రమ అనిపించింది రూప బాగా అలసిపోయింది పెందలాడే ఆమె ఆవలిస్తూ నిద్రకు ఉపక్రమించడంతో రామారావు కూడా తన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోక తప్పలేదు తర్వాత రోజు ఇంక వెళ్ళిపోతానని పట్టుబట్టింది రూప ఆమెను సాగనంపడానికి స్టేషన్కి వచ్చాడు రామారావు రైల్లో ఆమె కిటికీ దగ్గర కూర్చొని ఉంది అతని ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నాడు ఇద్దరు హృదయాలు బరువెక్కి ఉన్నాయి తొందరగా వచ్చే రూపా అన్నాడు రామారావు అందామా రూపా ఒక్క మాట అడుగుతాను ఏమీ అనుకోవు కదా అని అడిగాడు లేదు చెప్పండి అన్నదామ వంచిన తలెత్తి అతని వంక చూస్తూ మన సంగతి ఏమిటి ఆలోచించావు మన సంగతి ఏమిటి పెళ్లి సంగతి నా పెళ్ళి సంగత నేను ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు మరి మీ ఉద్దేశం నాకు అర్థమైంది మీతో పరిచయం కలగడం నా అదృష్టం మీకెంతో శ్రమించాను తెలిసి తెలియక మిమ్మల్ని ఏమన్నా నొప్పించుంటే నన్ను క్షమించండి మళ్ళీ మన క్షమాపణలేంటి రూపా నువ్వు నన్ను ఇంకా పరాయవాడిగానే భావిస్తున్నావా లేదండి లేదు మీ వంటి ఉత్తమమైన వ్యక్తితో పరిచయం కలగడం స్నేహం పెంపొందడం ఎన్నో విషయాలు తెలుసుకోగలగడం నా అదృష్టమే అందుకనే రూపా ఈ అదృష్టాన్ని రాటకు కట్టేసి మన గుమ్మల్లో నిలిపేసుకుందాం మన పరిచయాన్ని బాంధవ్యంగాను స్నేహాన్ని సంబంధంగాను మార్చుకుందాం ఏమంటావు నన్ను ఆలోచించుకొనివ్వండి తప్పకుండా ఆలోచించు రైలు కూత వేసింది నెమ్మదిగా కదిలింది నీ ఉత్తరం కోసం తర్వాత నీ కోసం ఎదురు చూస్తుంటాను అంటూ ప్రేమగా ఆమె చేయి నొక్కి వదిలేశాడు రామారావు రైలు వేగాన్ని పుంజుకుంది ఆమె ముందుకు వెళ్ళిపోయింది అతని ముందు నుంచి వెళ్ళిపోయింది రామారావు హైదరాబాద్ వచ్చిన మన్నాటి నుండి రూప దగ్గర నుంచి ఉత్తరం వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నాడు కానీ నెల రోజుల దాకా నిరాశ ఎదురైంది చివరికి ఒకరోజు రానే వచ్చింది ఉత్తరం ఆత్రంగా విప్పు చూశాడు మిత్రులు శ్రీ రామారావు గారికి నమస్కారం ఉత్తరం రాయడంలో ఆలస్యం ఆలస్యమైనందుకు మన్నించాలి నేను మన పెళ్లి విషయం మా అన్నయ్యకి చెప్పాను అన్నయ్య నాన్నకు రాశారు నాన్న మీ గురించి విచారించారట మీకు ఇదివరకే పెళ్ళైందని ఓ పిల్లాడు కూడా ఉన్నాడని రాశారు నాన్న విచారిస్తూ ఇలాంటి వాడిని ఎన్నుకున్నావేమ్మా అని అన్నయ్య అడిగితే తలకొట్టేసినంత పనైంది ఇన్ని విషయాలు తెలియజేస్తూ ఇంత సన్నిహితంగా మసిలిన మీరు ఈ ముఖ్యమైన విషయాన్ని దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకోమని అడిగారు ఇది నాకు తలపెట్టిన ద్రోహమే కాదు మీకు మీరు చేసుకున్న ఆత్మవంచన కూడా నిర్మలమైన హృదయాలతో భార్యాభర్తలు చేరువు కావాలి కానీ ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఎన్నాళ్ళు సంతోషంగా కలిసి ఉండగలరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ రోజులు లెక్క పెట్టుకుంటూ కాలం గడపడం కన్నా నరకం మరొకటి లేదు చదువుకొని అన్నీ తెలుసుకుంటున్న మనం బ్రతుకును వరంలా మార్చుకునేందుకు పాటుపడాలే కానీ జీవితాన్ని శాపంలా భరించకూడదు ఇంకా మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవడం అన్న ప్రసక్తి లేదు అంత మాత్రం చేత మిమ్మల్ని దుమ్మెత్తిపోయాలన్నంత కోపము నాకు కలగడం లేదు మీతో నాలుగు రోజులు స్నేహం చేసినందువల్ల కావచ్చు జీవితంలో ఏదో ఒక దశలో మనం మళ్ళీ కలుసుకున్న ఇంత ఆప్యాయంగానూ మాట్లాడుకోవచ్చు ఆతిథ్యాన్ని ఇచ్చిపుచ్చుకొని వచ్చు కానీ రామారావు గారు మంచితనానికి అడుగడుగున పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి జీవిత భాగస్వామిని ఎన్నిక చేసుకునే విషయంలో చాలామంది అమ్మాయిల్లాగా ఎక్కడికక్కడ సరిపుచ్చుకొని రాజీ పడాల్సిన అగత్యం నాకు లేదు నాకు మనస్ఫూర్తిగా నచ్చిన వాడినే చేసుకుంటాను ఇక్కడ అన్నయ్య స్నేహితుడు ఒక్కరిని నాకు నచ్చాడు ఇదివరలో మీకు ఒకసారి చూచాయగా చెప్పున్నాను మీకు గుర్తుందో లేదో మరి శ్యామ్ అని ఒక అతను నన్ను వెంటాడుతున్నాడు మీరు నేను కలిసి తిరగడం అజంతా ఎల్లోరాలు చూస్తూ రెండు రోజులు గడపడం అంతా అతనికి తెలిసిందట అతన్ని కాదని నేను సుఖపడలేను అని బెదిరిస్తూ ఓ లేఖ రాశాడు నిజానికి నేను మీతో ఏమీ మితిమీరి ప్రవర్తించలేదు ఆ విషయం మనకి తెలుసు శ్యామ్కి ఎంతవరకు తెలుసో నాకు తెలీదు కనుక నాతో చిన్న మనవి మీరు శ్యామ్ని ఒకసారి కలుసుకొని ఈ విషయం గురించి విశదీకరించండి ఆవేశంలో అలా అన్న అతను మంచివాడే మన స్నేహానికి మీరే మాత్రమైన విలువను గౌరవాన్ని ఇస్తే శ్యామ్ని కలుసుకొని నా తప్పేమీ లేదని తెలియజేయగలిగితే ఎంతైనా రుణపడి ఉంటాను అతను అడ్రస్ రాస్తున్నాను స్త్రీని కామించడమే కాదు గౌరవించడం కూడా అవసరం అని యవ్వనంలో ఉన్నవాళ్ళు తెలుసుకుంటే తప్ప నిజమైన సుఖము శాంతి లభించవు రూప ఒకటికి రెండుసార్లు ఆ ఉత్తరాన్ని చదివి తనలో తనే కుచించుకుపోయాడు రామారావు రూప చెప్పినవన్నీ యధార్థాలే ఆమె తెలివి పిల్ల కాబట్టి అటు అన్నగారు ఇటు తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను వినియోగించుకుంటూ తనని తాను కాపాడుకుంటూ తన భవిష్యత్తు బాటను వెతుక్కుంటుంది అదృష్టవంతరాలు రూప మిగిల్చిన అనుభూతులే తనకు తరగని ఆస్తి నిజంగానే ఎప్పుడైనా మళ్ళీ జీవితంలో తటస్థపడితే హాయిగా సంతోషంగా కలుసుకోవచ్చు కానీ అప్పుడు ఆమె భర్తకి తన గురించి ఏమని చెప్తుంది తనతో రెండు రోజులు ఔరంగాబాద్లో గడిపిన విషయం కూడా ఆమె భర్తకి చెప్పగలదా చెప్పి అతని అసూయకి కోపానికి గురి కాకుండా ఉండగలదా ఇవన్నీ ప్రశ్నలు సమాధానాల కోసం వెతుక్కుంటూ గతంలోకి వెళ్ళిపోయాడు రామారావు రామారావు అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాడు ఒక ఇంటి తలుపు తట్టాడు తలుపు తీసిన వ్యక్తిని చూసి విస్తుపోయాడు అతను మాత్రం ఇతన్ని సాధనంగా ఆహ్వానించాడు రారామం నీకోసమే చూస్తున్నాను అన్నాడు నవ్వుతూ నా కోసమా ఆశ్చర్యంగా అడిగాడు అవును కాసేపు మనసు విప్పి మాట్లాడుకునే స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాను ఇంతలో నువ్వే తలుపు తట్టావు అన్నాడు ఇక్కడ శ్యామ్ అని ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు రామారావు నేనే శ్యామ్ నేనే ప్రసాద్ వెరసి శ్యామ్ ప్రసాద్ ఏ అలా అడుగుతున్నావు అని అడిగాడు నవ్వుతూ రామారావు చాలాసేపు మౌనంగా తలొంచుకొని ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు ఇంక ఇంతవరకు వచ్చాక మొహమాట పడ్డం కూడా భావ్యంగా తోచలేదు అందుచేత అడిగాడు రూప నీకు తెలుసా తెలుసు ఆమెకు నువ్వేదో ఉత్తరం రాసావట అవును నీకెలా తెలిసింది ఇది ఎలా తెలిస్తే నీకేం కానీ నువ్వు ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు నీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకొని నిలకడగా ఉండలేవా ఆ ప్రయత్నంలోనే అప్రయత్నంగా అనేక ఎగుడి దిగుళ్ళు ఎదురవుతున్నాయి రామం రూపను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను ఆమె కూడా నన్ను గాయపరిచింది అంత మాత్రాన ఆమె మీద పగబట్టావా లేదు ఊరికే బుసు కొట్టాను ఎందుకని నాతో ఎందుకు ఆడుకోవాలి ఆమె తప్పేముంది నీకు నచ్చిన స్త్రీ కోసం నువ్వెలా వెతుక్కుంటున్నావో తనకు నచ్చిన వాడి కోసం ఆమె అలానే వెతుక్కుంటుంది ఏ తను ఎందుకు వెతుక్కోవాలి అయిన వాళ్ళంతా ఉన్నారుగా ఉన్నారు కానీ ఆమె అభిరుచులకు సరిపడిన వాడేవాడో ఆమెకు బాగా తెలిసి గనక ఏమిటి ఆమె అభిరుచులు ఎవరెవరితోనో ఎక్కడెక్కడో తిరిగి రావడమేనా ఎవరెవరితోనో తిరగలేదు నేను ఆమె వెళ్ళాం కానీ నువ్వు చాలా రామం అన్నాడు ప్రసాద్ ఆశ్చర్యంగా చూస్తూ నీ ఉద్దేశం నాకు అర్థమైందిలే ఇప్పుడు చాయ్ ఎక్కడుంది నీకు నీకు అక్కర్లేనప్పుడు ఆమె ఎక్కడుంటే నీకే నువ్వు చెప్పకపోయినా నేను వెతుక్కోగలను ప్రసాద్ నువ్వు తలుపు తీసినప్పుడే నాకు అంతా అర్థమైపోయింది మాకై మేము చెప్పబోతే నువ్వే అపార్థం చేసుకున్నావు అదృష్టం కొద్దీ రూప కలుగజేసుకోబట్టి నీ మనసు చుట్టూ దిగిన తెరలు తొలగిపోయినాయి కానీ లేకపోతే జీవితం ఏమైపోను అని అడిగాడు ప్రసాద్ రామారావు తలదించుకున్నాడు రామారావుని వెంటబెట్టుకొని వచ్చిన ప్రసాద్ని చూసి ఛాయ లోపలికి నడిచి తల ఉంచుకొని నిలబడింది రామారావు కూడా చప్పునేమి మాట్లాడలేకపోయాడు ప్రసాద్ మాత్రం అన్నాడు అప్పుడు నాకు కొత్త గనుక తెలిసి తెలియని వయసు గనుక భార్యాభర్తల మధ్య నేను ఉండొచ్చు అనుకున్నాను కానీ అదంత పెద్ద తప్పో నాకు అనుభవాలు నేర్పాయి నేను ఇంక ఇక్కడ ఉండడం భావ్యం కాదు వస్తాను అని తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు ఛాయా విశాల నేత్రాలతో భర్తవంక చూసింది రామారావు ఆమెకు దగ్గరగా వెళ్ళి అడిగాడు ఎలా ఉన్నావు ఛాయా జీవత్సవల్లా ఉన్నాను ఏదో ఒకరోజు ఇలాంటి శుభ గడియ వెతుక్కుంటూ వస్తుందనే ఆశతోనే బతుకుతున్నాను అన్నదామె బాధ ముత్యాలుగా మారి ఒక్కొక్కటే కన్నుల వెంట రాలుతూ ఉండగా ఊరుకో ఛాయ అదంతా మర్చిపోదాం అదొక పీడ అన్నాడు ఆమె దగ్గరికి తీసుకుంటూ ఇంతలో పసివాడి ఏడుపు విని అటు ఇద్దరు సరిగ్గా ఆ సమయంలోనే ప్రసాద్ రూపకు తన అభినందనలు తెలియజేస్తూ వెంటనే రమ్మనమని టెలిగ్రామ్ ఇస్తున్నాడు శుభం ఇంతటితో ఛాయ నవల పూర్తయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ హరికథ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ విలువైన సలహాలు సూచనలు కమెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్